ప్లానెట్ గ్రోవ్ పార్క్ హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ. 884 స్పానిష్ మోడల్ త్రిప్లెక్స్ విల్లాస్ తో దుండిగల్ గాగిల్లాపూర్. చిరుతల సంచారం కొనసాగుతూనే ఉంది. ఇవాళ మరో చిరుత చిక్కింది. వరుసగా చిరుతల సంచారం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. 3 నెలల వ్యవధిలోనే మొత్తం 6 చిరుతలను పట్టుకున్నారు అటవీశాఖ అధికారులు. ఈ ఏడాది జూన్ నెలలో కౌశిక్ అనే బాలుని చిరుత గాయపరిచింది. ఆ తర్వాత ఆగస్టు 11 6 ఏళ్ల చిన్నారిని బలి తీసుకుంది. దీంతో అప్రమత్తమైన టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమల నడకదారి అటవీ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసి చిరుతలను బంధిస్తున్నారు అటవీశాఖ సిబ్బంది. గత జూన్లోనే 24వ తేదీన ఒక చిరుత బోన్లో చిక్కగా ఆగస్టులో 3 చిరుతలు సెప్టెంబర్లో 2 చిరుతలు చిక్కాయి. ఆగస్టు 11 లక్షిత చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత మొత్తం 5 చిరుతలు చిక్కాయి. ఆగస్టు 14 3వ చిరుత ఆగస్టు 17 4వ చిరుత ఆగస్టు 28 5వ చిరుత చిక్కాయి. సెప్టెంబర్ 7 5వ చిరుత చిక్కగా తాజాగా ఇవాళ 6వ చిరుత బోనులో పడింది. అలిపిరి నడక మార్గంలో చిరుతను ట్రాప్ చేశారు అధికారులు. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసిన ప్రాంతానికి సమీపంలోనే ఈ చిరుత బోన్లో చిక్కుకుంది. వారం రోజులుగా చిరుత కదలికలను గుర్తించిన అధికారులు ట్రాప్ చేశారు. చివరికి అది రాత్రి బోన్లో పడింది. తిరుమల నడకదారిలో ఇప్పటి వరకు 6 చిరుతలను ట్రాప్ చేశారు అధికారులు. పట్టుబడిన చిరుతలను దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడుతున్నారు. 1 చిరుతను వైజాగ్ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు తరలించారు. 2 చిరుతలను శ్రీశైలం అటవీ ప్రాంతంలో వదిలేశారు. లక్షితపై ఈ 2 చిరుతలు దాడి చేయలేదని తేలింది. 1 చిరుతకు దాడి చేసి చంపే స్థాయిలో దంతాలు ఎదగలేదు. మరొకటి నెలల కూన. అవి మ్యాన్ ఈటర్లు కావని డిఎన్ఏ నివేదికల్లో తేలింది. మరో 2 సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది. రిపోర్ట్స్ వచ్చే వరకు తిరుపతి జూలోనే 2 ఉంచనున్నారు. మరోవైపు ఇవాళ చిక్కిన చిరుతకు కూడా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు. ప్రస్తుతం చిరుతను జూ పార్కు తరలిస్తున్నారు. మీరు కూడా